ప్లీజ్. నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చింది, థ్యాంక్స్ అండి. సో ఎక్కువగా టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్ చెప్పేస్తాను. ఫస్ట్ పిల్లగానే వచ్చిన మా రాఘవేంద్ర గారికి అండ్ మంచులక్ష్మి గారికి, ఆలియా గారికి, పూరి ఆకాష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ నెక్స్ట్ నా జబర్దస్త్ ఫ్యామిలీ అండ్ నా మా ప్రసు మీరు ఫ్యాన్స్. సో చాలా హ్యాపీగా ఉందండి. లైఫ్లో ఎప్పుడు నేను మళ్ళీ ఇంకోసారి ఇలాంటి క్యారెక్టర్ ఇలా స్టేజ్ మీద చేస్తా నాకు తెలియదు. సో నేను అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. ఈవెన్ నాకు హైదరాబాద్ వచ్చిన టైంలో నాకు హెల్ప్ చేసిన నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీకి, సుధీర్ గారు ఇంట్లో ఉండే వాడికి వనేరు వాడికి, మా సిడికి అండ్ మా ప్రసన్నకి, అందరికీ చెప్పాలనిపిస్తుంది. సో అందరికీ థ్యాంక్స్ అండి. నేను ఈరోజు రేంజ్ ఇక్కడికి రావడం కారణం మీ ప్రేమ, మీ అభిమానం అంతా. అండ్ కమింగ్ టు మూవీ, మా డైరెక్టర్ గారు ఫస్ట్ నాకు కట్ చెప్పినప్పుడు బేసిక్గా నాకు ఎక్కువ నవ్వడం రాదండి, ఏదో నార్మల్ నవ్వుతుంది, ఎందుకంటే బేసిక్గా నేను ఎక్కువ పంజలేస్తుంటా కదా. సో అతను కథ చెప్తున్నప్పుడు నేను బాగా నవ్వాను. నేను నవ్వి వెంటనే వాళ్ళకి చెప్పా, అరే మంచి కథ ఉంది ఒకసారి వినండి అంటే. ఒక పని చేశారు గుర్తుందా? నేను పని చేశాను సార్, బేసిక్గా వేస్తాను. కథ చెప్పిన తర్వాత సార్ వాళ్ళు చేసినా చేయకుండా నేను చేస్తున్నాను, చేయకపోయినా నాకు గెటప్ వేయండి, మూడు క్యారెక్టర్ నేనే చేస్తాను. కథ నచ్చి ఎవరు చెప్పా నేనే చేస్తాను సార్, మూడు క్యారెక్టర్లు గెటప్ వేసుకొని అన్నాను. అండ్ మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్, అరుణ్ భయ్య అండ్ సన్నీ భయ్య, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అండ్ మా ప్రొడ్యూసర్ గారికి అండ్ మా సనీ లేని గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా సీడు మాట్లాడతానండి ఇప్పుడు. చాలా తక్కువ